నమస్తే సార్. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు బెయిల్పై రిలీజ్ అయిన తర్వాత ప్రజలు ఆయనకు పలికినటువంటి అపూర్వమైన స్వాగతాన్ని చూసిన తర్వాత ఈ ప్రభుత్వం ఏమనుకుందో తెలియదు, కానీ వెంటనే 2 రోజుల వ్యవధిలోనే 2 కేసులు పెట్టడం జరిగింది. అలానే మరో 3 కేసులు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అయితే చంద్రబాబు గారికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ మరి సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఇప్పటివరకు పెట్టినటువంటి కేసుల విషయం చూసుకున్నట్టే దాదాపుగా 7 కేసులు ఉన్నాయి. మరి అది అందులో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా తీర్పు వస్తే ఈ కేసులు మొత్తం ఎగిరిపోయే అవకాశం ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు బయటకు వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? సార్, ఇక్కడ 2 కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి సార్. ఒకటి వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇంకోటి వచ్చేసి ఫైబర్ గ్రిడ్ మందస్తు బెయిలు ఇక్కడ ఇవ్వకపోవడంతో ఫైబర్ గ్రిడ్ కేసులో సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది. ఎక్కడైతే ఏసీబీ కోర్టులో ఆయన రిమాండ్ పంపించారో, రిమాండ్ తప్పు, ప్రొసీజర్ ఫాలో కాలేదు, గవర్నర్ మందస్తు అనుమతి పొందలేదు, ఒక సాధారణ ముద్దాయిని ఎలా ట్రీట్ చేస్తారో అంతకంటే దారుణంగా నన్ను ట్రీట్ చేశారు, నా రిమాండ్ తప్పు, నాకు ఏ అవకాశం ఇవ్వలేదు మాట్లాడటానికి అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్ను క్వశ్చన్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు వారు కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుదీర్ఘ వాదనల అనంతరం సుమారు 5 సార్లు విచారణకు వచ్చింది. సుదీర్ఘ వాదనల అనంతరం ప్రభుత్వం తరఫున ఉద్దండులైనటువంటి న్యాయవాదులు, చంద్రబాబు నాయుడు గారి తరఫున దేశంలో పేరు మోసినటువంటి న్యాయవాదులు ఈ కేసును ఆర్గ్యూ చేయడం జరిగింది. ఒక దశలో సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే 17A అప్లై అయ్యే విధంగా ఉంది, మీరు కేసు రిజిస్టర్ చేసింది చట్ట సవరణ జరిగిన తర్వాత, అక్యూజ్డ్గా చేర్చింది చట్ట సవరణ చేసిన తర్వాత, చట్ట సవరణ అమలులోకి వచ్చిన తర్వాత మీరు కేసు రిజిస్ట్రేషన్ చేశారు, తర్వాత విచారణ కూడా ఆ తర్వాతనే చేశారు, తర్వాత ఆయనకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, కనీసం బ్రీఫింగ్ ఏం కేసు నమోదు చేశారు అవకాశం కూడా ఇవ్వకుండా అదే రోజు ఆయన అరెస్ట్ చేశారు. ఒక దశలో సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఇలాంటి కేసుల్లో ప్రాస్పెక్టివ్ అని అనేక తీర్పులు ఈ కోర్టు ఇచ్చింది. ఆ జడ్జిమెంటు వీళ్ళకు చంద్రబాబు నాయుడు గారికి అప్లై అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి వాళ్ళు కూడా ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. మేము కూడా అక్కడ సుదీర్ఘ వాదనలు మేము కూడా విన్నాము. అందులో సెక్షన్ 17A అప్లై అవుతుంది, రిమైనింగ్ సెక్షన్స్ మీద ప్రాసిక్యూషన్ చేస్తామని ప్రభుత్వం తరఫున వాదించిన ముకుల్ రోహితి గారు అన్నప్పటికీ ఒకసారి ప్రొసీజర్ ఫాలో కాకుండా, సెక్షన్ 17A ఫాలో కాకుండా, గవర్నర్ మందస్తు అనుమతి తీసుకోకుండా నమోదు చేసిన ఏ కేసు ఒకసారి బేసిస్ ఆర్డర్ పోయిన తర్వాత రిమైనింగ్ సెక్షన్స్ లేదా ఆయన మీద ఏ కేసు నిలబడదని భావిస్తున్నాం. రేపు రాబోయే తీర్పును అనుసరించి ఆయన మీద ప్రాసిక్యూషన్ కొనసాగించాలా? ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సిఐడి వాళ్ళు నమోదు చేసిన అన్ని కేసులు కూడా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇంకా 2-3 రోజుల్లో జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు 3వ తేదీ, 3 అంటే సాటర్డే సండే సెలవు, 5, 6, 7, 8 తారీఖులో జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వచ్చే వారంలో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా తీర్పు వస్తుందని గతంలో ఇచ్చిన తీర్పును బే చేసుకుని మనం భావించవచ్చండి. సార్, నారా చంద్రబాబు నాయుడు గారిని మొట్టమొదటిసారిగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో 8/9/2023 నంద్యాలలో ఆయన ఒక బహిరంగ సభ తర్వాత రాత్రి 11 గంటలకు ఆయన బస్సు చేసిన బస్సును అటకాయించి సిఐడి వాళ్ళు, పోలీసులు ఆయన డీటైన్ చేయడం జరిగింది. అయితే రాత్రి 10 గంటల తర్వాత ఉదయం 6 గంటలలోపు ఎన్ఏజీ ప్రొటెక్టీ అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ ఆధీనంలో ఉంటారు, వాళ్ళ ప్రేయర్ పర్మిషన్ లేని ఆయన బయటకు కూడా వెళ్ళటానికి వీలు పడదు. ఇతరులు ఎవరు కూడా ఆయన వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరు కలవడానికి కూడా వీలు లేదండి. అయితే ఇక్కడ రాత్రి 11 గంటలకు 8వ తారీఖు సాయంత్రం ఏసీబీ కోర్టులో ఆయనను అక్యూజ్ నెంబర్ 37 కింద యాడ్ చేసి ఆ తర్వాత అదే రోజు రాత్రి నంద్యాలలో అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఎన్ఐజీ కమాండ్ వాళ్ళు మా ఆధీనంలో ఉన్నారు, మీరు అదుపులోకి తీసుకోవడానికి వీలు లేదు రాత్రి 10 గంటల తర్వాత అని వాళ్ళు అడ్డగించడంతో ఉదయం 6 గంటలకు ఆయన అరెస్ట్ చేస్తున్నామని, ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో కూడా చెప్పకుండా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము,
అని తెలపడంతో సిఐడి అధికారులు ఆ పోలీసులు అక్కడ వాళ్ళు చేసిన హంగామా చూసి ఆయన నేను మీ అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు, ఏ కేసులో చేస్తున్నారు, నేను అక్యూజ్డ్గా ఏ కేసులో లేను కదా, మరి ఎందుకు చేస్తున్నారు అంటే, అప్పుడు మేము మిమ్మల్ని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేస్తున్నాము, మీకు అరెస్ట్ నోటీస్ ఇస్తున్నామంటే, మరి నేను ఎఫ్ఐఆర్ నమోదు చేసే టైంకి కానీ కంప్లైంట్ ఇచ్చే టైంకి కానీ ఇన్వెస్టిగేషన్ టైంలో కానీ సుమారు 18-19 నెలల తర్వాత నన్ను కేసులో అక్యూజ్డ్గా చేర్చారు, మరి నాకు ఇప్పటి వరకు ఒకసారి కూడా నోటీస్ ఇచ్చి విచారణకు పిలవలేదు, మరి ఉన్నట్టుండి మీరు అరెస్ట్ అంటున్నారేంటి, నేను దీని మీద నాకు ఏ నా మీద ఎలాంటి కంప్లైంట్ ఉందో అవన్నీ ఇవ్వండి అంటే, అప్పుడు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. అక్కడ అడ్వకేట్స్ను కూడా పిలిపించి ఆయన వాళ్ళ న్యాయ సహాయం కూడా తీసుకున్నారు. నోటీసు తీసుకున్న తర్వాత అదే రోజు ఆయన అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. బై రోడ్డు తీసుకొచ్చారు నంద్యాల నుంచి విజయవాడకి. మరుసటి రోజు ఉదయం 6 గంటలకి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టారు. అక్కడ రిమాండ్కు పంపించే ముందు జడ్జి గారి ముందు నేను ఏ తప్పు చేయలేదు, ఒక క్యాబినెట్ ముందులో ఒక డెసిషన్ తీసుకున్నాము ఉమ్మడిగా, ఆ డెసిషన్ మాత్రమే అమలు చేశాము, అది వాళ్ళకు రిలీజ్ చేసిన అమౌంట్లో నా పాత్ర ఎలాంటిది లేదు, నేనేం తప్పు చేయలేదు, నాకు ఒక రూపాయి కూడా రాలేదు, మీరు కావాలంటే ప్రాథమికంగా సాక్ష్యాలు ఉంటే చూపించండి అని సిఐడి వాళ్ళని కోరారు. ఆ తర్వాత ముందస్తు అనుమతి గవర్నర్తో పీసీ యాక్ట్ అమెండ్మెంట్ 2018 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఒక పీసీ యాక్ట్లో ఎవరినైనా అరెస్ట్ చేయాలన్నా వాళ్ళ మీద కేసు నమోదు చేయాలన్నా గవర్నర్ అనుమతి తప్పనిసరి పబ్లిక్ సర్వెంట్కు సంబంధించి. అయితే ఇక్కడ ఆ ప్రొసీజర్ ఏది కూడా ఫాలో కాకుండా ఆయన ఉన్నట్టుండి అరెస్ట్ చేశారు. జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు పంపించిన తర్వాత 53 రోజుల తర్వాత ఆయనకు ఆయన రిమాండ్కు పంపించే సమయానికి 53 రోజుల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఆనరబుల్ హైకోర్టు వారు ఆయన వ్యక్తిగత డాక్టర్లు మరియు ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లను దృష్టిలో పెట్టుకొని గతంలో ఆయనకు ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని కుడి కంటికి ఆపరేషన్ చేసుకునేదానికి 4 రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. అయితే ఆ రోజు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పుడు 4 కండిషన్లు ఇచ్చారండి. ఒకటి ఏమన్నారంటే ఆరోగ్య సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆయనకు మధ్యంతర బెయిల్ 4 వారాలు ఇస్తున్నాము, ఆయన 100,000 రూపాయల పూచీకత్తు, 2 జామీనుదారులు, మరియు ఆయన ఈ కేసులో ఎవరిని ప్రలోభపెట్టడం కానీ మభ్యపెట్టడం కానీ ఆ కేసు గురించి ఎక్కడైనా ప్రస్తావించడం కానీ చేయకూడదు. 4వది, మీరు 4 వారాల తర్వాత సెంట్రల్ ప్రిజన్ సూపరింటెండెంట్ వారి ముందు తనకు తానుగా లొంగిపోవాలని చెప్పి కోర్టు కండిషన్ ఇచ్చింది. అదే రోజు ప్రభుత్వం తరఫున వాదించిన సిఐడి తరఫున వాదించిన న్యాయవాదులు మీరేమన్నారంటే మీరు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నారు, 2 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వాళ్లను మేము ఆయనను ఏమంటారు ఆయనను మానిటర్ చేయడానికి వెంట ఉండటానికి మధ్యంతర బెయిల్ మాత్రమే కాబట్టి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వాళ్ళ ఆధీనంలో ఉండి ఆయన వైద్యం చేయించుకోవాలని ప్రభుత్వం కోరితే, అప్పుడు మధ్యాహ్నం 2:30 జడ్జి గారు ఏమన్నారంటే ఇది రేపటి వరకు విచారణకు వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాము చంద్రబాబు నాయుడు తరపు లాయర్లకి, రేపటి వరకు ఆయన ఎలాంటి రాజకీయపరమైనటువంటి సభలు కానీ ర్యాలీలు కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన ఈ కేసు గురించి ఎక్కడా ప్రస్తావించకూడదని తెలియజేశారండి. అయితే ఆ తర్వాత మరుసటి రోజు ఆ కేసు వచ్చినప్పుడు ఏమన్నారంటే దీనికి సంబంధించి ర్యాలీలలో ఆయన పార్టిసిపేట్ చేశాడు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తర్వాత 2.5 గంటల సమయం పట్టే రాజమండ్రి నుంచి విజయవాడకు వచ్చే మధ్యలో సుమారు 14.5 గంటల ప్రయాణం తీసుకున్నారు, ర్యాలీలు కండక్ట్ చేశారు. తర్వాత ఆయన బహిరంగ సభలో మీడియాతో మాట్లాడాడని ఆయన మీద ఒక అభియోగం మోపుతూ సిఐడి వాళ్ళు దాఖలు చేసినటువంటి మెమోను విచారణ చేసిన తర్వాత ఈరోజు కొట్టేశారు. ఎందుకు కొట్టేశారంటే ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు తరఫున చెప్పినటువంటి లాయర్ల యొక్క వాదనలు విన్న తర్వాత ఈరోజు హైకోర్టు వరకు కొట్టేయడం జరిగింది. ఏమన్నారంటే ఆయన ఎక్కడ కూడా రాజకీయ సభలు కానీ లేదా ఉద్దేశపూర్వకంగా ఏమైనా రెచ్చగొట్టే మాటలు కానీ ఆయన మాట్లాడలేదు.
ఆయనకు విడుదల సమయంలో ఒక రాజకీయ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడిని, ప్రజాభిమానం ఉన్నటువంటి ఒక నాయకుడిని, దేశంలో ఒక ఈ దేశంలో ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా ఆయన ఒక దేశ సంపద అని ఈ రాష్ట్ర ప్రజలు భావించారు కాబట్టి ఆయన చూడటానికి విడుదల సమయంలో సుమారు 10 నుంచి 15 లక్షల మంది రోడ్లమీదకి వచ్చి ఆయనను చూడటానికి సుమారు 160 కిలోమీటర్ల వెంట ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో 2.5 గంట పట్టే సమయాన్ని సుమారు 14.5 గంట పట్టింది. నేను కూడా వ్యక్తిగతంగా ఆయన అభిమానిగా, బాలయ్య బాబు అభిమానిగా, నేను కూడా హనుమాన్ జంక్షన్ నుంచి విజయవాడకి సార్ను చూడటానికి వెళ్ళాను. ఆయనతో పాటు నేను కూడా ప్రయాణం చేశాను. సుమారు 5 గంటల సమయం పట్టింది. ఆయన కనీసం విండో కూడా, ఆయన ప్రయాణించినటువంటి కారు విండో కూడా కిందకి దించలేదు, ఎవరితో మాట్లాడలేదు. ఆయన ఏసీ కూడా, ఆయన కనీసం ఆయన ప్రయాణం చేసే కారు ముందుకు సాగకపోవడంతో ఏసీ కూడా పనిచేయక సుమారు 4 కార్లు బ్రేక్ డౌన్ అవుతే 5వసారి ఆయన వ్యక్తిగత యువగలం వ్యానులో చాలాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత ట్రాఫిక్ జామ్ క్లియర్ కావడంతో మళ్ళీ వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర మళ్ళీ ఆయన సొంత కారులో ప్రయాణం చేయడం జరిగింది. ఆయన ఎక్కడ కూడా ఎవరితో కూడా మాట్లాడలేదు. కేవలం ఆయన 2 చేతులు ఎత్తి దండం పెట్టాడు తప్ప ఆయన ఏ ఒక్కరితోనూ కూడా, కనీసం సఫారీ ఆయన ప్రయాణించిన టాటా సఫారీ కారు విండో కూడా కిందకి దించలేదు. ఆయన ప్రజాభిమానాన్ని అంత చురుగున్న నాయకుడు కాబట్టి 45 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండగలిగాడు. ఆయన రాజకీయ సభ కానీ, రాజకీయ ర్యాలీ కానీ ఎవరిని ఉద్దేశించి కానీ, కేవలం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు ఆయనకు సంఘీభావం చెల్లిపేయడానికి ఆయన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు తప్ప ఎవరిని ఉద్దేశించి కానీ, ఏ పార్టీని ఉద్దేశించి కానీ, ఏ రాజకీయ ప్రసంగం కానీ చేయలేదు, ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి ఆయన ఆరోగ్య కారణాలతోనే ఆయనకు బెయిల్ మంజూరు చేశారు కాబట్టి అంతవరకే నా ముందస్తు బెయిల్, తాత్కాలిక బెయిల్ ఇచ్చారు కాబట్టి టెంపరీ బెయిల్, నేను ఆరోగ్య సమస్యను మనం చూసుకోవడానికి అని చెప్పి ఆయన కుటుంబ సభ్యులతో తర్వాత రోజు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. నిన్న ఈరోజు ఆయన ఏషియన్ గ్యాస్ట్రో ఎండాలజీ దగ్గర వాళ్ళు ఆసుపత్రిలో ఆయన చికిత్స నిమిత్తం, తర్వాత సరోజిని ఐ హాస్పిటల్లో కూడా ఈరోజు చెకప్ జరిగింది. హైదరాబాద్లో కూడా అంత హ్యూగ్ రెస్పాన్స్ వచ్చింది. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 9 సంవత్సరాలు, తర్వాత మన విభజన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా తప్పు చేయలేదు. అలాంటి నాయకుడు మనం భవిష్యత్ తరాల్లో కూడా చూడలేమని చెప్పి ప్రజలందరూ ముందుకు వచ్చారండి.